Donga Votlu Cherchukoni, Isari, Hattrick Vijayam Sadinchalani, Kavali MLA Pratap Kumar Reddy Yatnistunnatlu, Kavali Janasena Incharge Sudhakar Teliparu, Nelluru Jilla, Kavali RDO Karyalayam Vadda, Ayana, Kavali Patana Janasena Nayakulato Kalisi, Media Tho Matladaru, Leakaina MLA Pratap Kumar Reddy, Teleconference Audiolo, MLA Vyakilu, Donga Votlu Cherpulaku, Adam Partundani Teliparu, Toluta RDO Sina Nayak, MLA Nu Samarthinche Vidanga Matladaranaru, Tarvata Saviranga Telijes Natlu Varcheparu, Pakaga Voterla Verification Jaraga. Teleparu, Donga Votlapai, Janasena Nayakudu, Alahari Sudhakar Advaryamlo, RDO Sina Nayaku, Vinath Patramanta Chesaru, E. Karakramamlo, Janasena Party Jilla Adhikara Pratinidhi, Venkata Subbaya, Niyojakavarga Adhikara Pratinidhi, Rishikesh, Patana Adhyakshudu, Pobbasai Vittal, Senior Nayakulu Narayana, Ala Srinath, Rural Adhyakshudu, Venki, Praveen Palgunnaru. ఈ విధంగా బెదిరించి భయపెట్టి నామినేషన్లు విత్డ్రా చేపించారో మనం అందరం కూడా చూసాం. దాన్ని అంటే వీళ్ళు గెలవటమే లక్ష్యంగా పెట్టుకొని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అధికారుల్ని తొత్తులుగా మార్చుకొని ఈ అధికారుల చేత ఓట్లు వేయించుకోవాలనే లక్ష్యంతో ఈరోజు ఆయన నోటితోనే స్వయంగా అధికారులను బెదిరించేటువంటి విషయం మనం చూసాం. 6000 ఓట్లు దొంగోట్లే పిచ్చాలని చెప్పి అధికారులకు చెప్పటం ఒక ఎమ్మెల్యేగా మీకు భావ్యమా? ఎందుకంటే వీళ్ళు గెలవటం మాకు ఈసారి గెలవలేము అనేటువంటి వాళ్ళకి అర్థమైపోయింది. గెలవలేము కాబట్టి ఈసారి ఎట్లయినా గెలవాలి, దొంగోట్లే పిచ్చైనా రిగ్గింగ్ చేయించైనా గొడవలు పెట్టైనా చేయించాలని చెప్పేసి ఆలోచనతో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారని మేము భావిస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ వ్యవస్థలు చిన్నాభిన్నం కాకూడదని చెప్పేసి ఈరోజు ఆర్డీఓ గారిని కలిసి ఆయనకి చెప్పడం జరిగింది. దీని మీద సుముఖంగానే చెప్పారు, కానీ మాకు నమ్మకం లేదు వీళ్ళ మీద. దీన్ని అన్నిటినీ పారదర్శకంగా ఈ దొంగ ఓట్లు అనేటువంటిది ఓట్ల జాబితాను కూడా రిలీజ్ చేసి ఎక్కడెక్కడ దొంగ ఓట్లు ఉన్నాయో కనిపెట్టి వీటన్నిటిని కూడా తొలగించాలని చెప్పేసి ఈరోజు జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. కావలి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఆయనకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఈ మధ్య వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, ఈసీ ఒక 6400 ఓట్లు కావల్లో ఉన్నాయి, అవి ఎమ్మెల్యే గారు మాట్లాడడం బయటకు వచ్చింది. 6400 ఓట్లు వచ్చేసి దొంగ ఓట్లు ఉన్నాయి, అవి ఊళ్ళో ఉన్నా లేకపోయినా మన వాళ్ళైతే ఉంచండి, వేరే పార్టీ అయితే తీసేయండి అని చెప్పడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఏదో వచ్చేసి ఒక మోరల్స్ లేకుండా, నైతిక ఇల్లు లేకుండా ఏదో ఒక రకంగా మనం గెలిపే ధ్యేయంగా ఈ విధంగా అత్యధిక మేజార్టీ రావాలని ఆయన చెప్పడం చాలా శోచనీయం. ఇది మా పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కావల్లో ఒక్క దొంగ ఓటు లేకుండా ప్రక్షాళన చేయాలని ఆర్డీఓ గారిని మేము వినతి పత్రం ఇచ్చి కోరడం జరిగింది. ఆయన కూడా వచ్చేసి ఒక్క దొంగ ఓటు లేకుండా మేము చేస్తామని ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఆయన కావల్లో ప్రక్షాళన చేయాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి రావడానికి ముఖ్య కారణం, గత 2 రోజులుగా మన ఎమ్మెల్యే గారు టెలికాన్ఫరెన్స్లో నిర్వహించి చెప్పిన దొంగ ఓట్ల వ్యవహారం గురించి మేము ఈరోజు ఆర్డీఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారికి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన ఏదో సమర్థించే విధంగా మాట్లాడుతుంటే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు పూర్తిగా విని మాట్లాడండి సార్. ఆయన ఏమన్నారు, మాకు మీకు వేరే ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరున్నా కానీ మన వాళ్ళైతే తట్టి పెట్టండి, వేరే వాళ్ళదైతే తీసేయండి అన్నది చాలా క్లియర్గా ఉంది అందులో. అది కాకుండా నేను లిస్టు 6000 దొంగ ఓట్లు ఉన్నాయి, నేను కొంతమంది లిస్ట్ ఇస్తాను వాళ్ళని తీసేయండి అని కూడా పర్టికులర్గా చెప్పడం జరిగింది అందులో మీరు చూస్తే. ఇంకొక విషయం ఏంటంటే, మా పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా ఈ మధ్యకాలంలో వాలంటరీ వ్యవస్థ గురించి, వాళ్ళు తీసుకుంటున్న డేటా గురించి, ఆ డేటా లీకేజ్ గురించి, వాలంటరీ వ్యవస్థలో జరుగుతున్న అవకతవకల గురించి, ఇవి కేవలం వైసీపీ వ్యక్తులు అన్న దాని మీద చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. అది ఈరోజు నిన్న వాయిస్లో మన వాళ్ళ టెలికాన్ఫరెన్స్లో ఇంటర్నల్గా మాట్లాడిన దాంట్లో ప్రతాప్ కుమార్ గారు చాలా క్లియర్గా మన వాలంటరీలు మన నాయకులు కలిసి వెళ్ళి ప్రతి చోట మనకు ఎక్కువగా మెజార్టీతో గెలిసే విధంగా మన ఓట్లు ఉంచి వేరే ఓట్లు తీసేయండి అన్న విధంగా మాట్లాడటం కూడా చాలా శోచనీయం.
కాబట్టి 6,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పిన మాట చాలా క్లారిటీగా ఉంది అందులో. కాబట్టి దాన్ని మా ఆర్డీఓ గారికి విన్నవించాం. 6,000 ఓట్లు ఉన్నాయంటున్నారు, అవి ఏవో నిరూపించి మీరు వాటిని తక్షణం తొలగించాల్సింది, వాలంటరీ వ్యవస్థను కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా చూడాల్సిందంటే ఆయన కూడా చాలా క్లియర్గా తర్వాత అర్థం చేసుకొని సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. ఆయన ఏమంటారంటే ఆ విధంగా చేయడానికి అధికారం లేదు ఎవరికి, చేస్తే వాళ్ళ ఉద్యోగాలే పోతాయి, ఈ విధంగా మేము కూడా చూసుకుంటాం, నెక్స్ట్ జరిగే బిఎల్ఓ మీటింగ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తాం, అప్పుడు కూడా ఈ టాపిక్ల గురించి మేము తప్పకుండా అందరు బిఎల్ఓకి చాలా గట్టిగా దిశానిర్దేశం చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో అలవ్ చేసే ప్రసక్తి లేదనేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేము జనసేన పార్టీ తరఫున ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఈ ఇంక నుంచి మా జనసేన పార్టీ తరఫున కూడా బిఎల్ఓలతో పాటు మా అన్ని బిఎల్ఏల్ని మా తరఫున కూడా బిఎల్ఏలు నిర్వహించి ప్రతి వార్డులో తిరుగుతున్నారు. కావలిలో కూడా ఎక్కువగా మాకు అందిన సమాచారం ప్రకారం, ఎమ్మెల్యే గారు చెప్పిన విధానం ప్రకారం కావలిలోనే ఎక్కువ దొంగ ఓట్లు ఉన్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ఆర్డీఓ గారు తక్షణం చర్య తీసుకొని అందులో మొత్తం ఏ ఒక్క దొంగ ఓటు కూడా లేకుండా ఎమ్మెల్యే గారు దొంగ ఓట్లతో ఈసారి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు, అది చాలా పొరపాటు అని ఎమ్మెల్యే గారు కూడా నిర్ణయించుకుంటూ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి